ఏపీలో ఇసుకను ఉచితంగా అందిస్తోంది చంద్రబాబు సర్కార్. నిన్నటి వరకు ఈ ఇసుక సామాన్యులకు చుక్కలు చూపించింది. ఐదేళ్ల జగన్ పాలనలో బంగారంతో సమానంగా మారిపోయింది. టన్ను ఇసుక కొనాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సింది. ఇసుక అక్రమ రవాణాతో వైసీపీ నేతలు వందల కోట్లు దోచేశారు. అవకాశం ఉన్న ప్రతి చోట ఇసుకను అక్రమంగా తవ్వేశారు. కానీ చంద్రబాబు సర్కారు నిర్ణయంతో అన్ని వర్గాలు సంబరాలు జరుపుకుంటున్నాయి. ఏపీలో ఇసుక అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఐదేళ్లుగా ఇసుకను యథేచ్ఛగా తవ్వేశారు వైసీపీ నేతలు. పర్యావరణ నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్లుగా ఇసుక తవ్వటంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. వాస్తవానికి గతంలో టన్ను ఇసుక 575 రూపాయలంటూ జగన్ సర్కారు బోర్డు పెట్టింది. కానీ బహిరంగ మార్కెట్లో అది 3000 కూడా పలికింది. ఊరు పేరు లేని కంపెనీలకు జగన్ సర్కార్ టెండర్లు కట్టబెట్టింది. అయితే వైసీపీ ముఖ్యనేతలే నేరుగా ఇసుక వ్యాపారం చేసి వందల కోట్లు వెనకేసుకున్నారు. ఇక ఇసుక అమ్మకాల్లో కూడా డిజిటల్ పేమెంట్ కాకుండా కేవలం నగదు రూపంలోనే వసూలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ట్రాక్టర్ ఇసుక 5000 పైనే పలికింది. ఇక 12 టన్నుల లారీ ఇసుక అయితే 30000 పై మాటే. దీనికి రవాణా ఛార్జీలు అదనం. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం డిపోలో అయితే 20 టన్నుల లారీ అధికారికంగా 42000 అమ్మేశారు ఇసుక అసురులు. కృష్ణానది సమీప ప్రాంతాలైనా సరే ధరలో తగ్గింపు లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 38000 వరకు అమ్మేశారు. అలాగే కిలోమీటర్ దూరానికి 300 రూపాయల వరకు రవాణా ఛార్జీలు వసూలు చేశారు. 2014లో టీడీపీ ప్రభుత్వం నేరుగా రీచ్ లోనే ఇసుకను అందజేసింది. కానీ జగన్ సర్కార్ దానిని తీసేసింది. ఇక పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు నదిలో ఇసుక కోసం కేవలం మీటర్ లోతు వరకు మాత్రమే తవ్వాలి. కానీ జగన్ సర్కార్ మాత్రం ఇష్టం వచ్చినట్టు తవ్వేశారు. కొన్ని చోట్ల అయితే 10 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరపడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగింటిపోయాయి. ఇసుక అక్రమ తవ్వకం వల్ల నదీ పైను పూర్తిగా మారిపోయింది. కడప జిల్లాలోని అన్నమయ్య పించా ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి ఇసుక అక్రమ తవ్వకాలే కారణమని కేంద్ర ప్రభుత్వం కూడా నివేదిక ఇచ్చింది. ఊడిక తీత పేరుతో రిజర్వాయర్ కెపాసిటీ వరకు ఇసుక తవ్వటమే ప్రమాదానికి కారణమని కేంద్ర నిపుణులు తేల్చేశారు. అయితే ఈ నివేదికను జగన్ సర్కార్ తుంగలో తొక్కేసింది. ఈ దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం చర్మగీతం పాడింది. టన్నుకు రూపాయి కూడా రేటు కట్టలేదు. ప్రభుత్వానికి ఇసుకపై ఎలాంటి రెవెన్యూ రాదు. జీఎస్టీ, మెరిట్, గ్రామాలకు సీనరైజ్ కలిపి మొత్తం 300 రూపాయలు మాత్రమే ఫీజులు వసూలు చేస్తున్నారు. రీచ్ను బట్టి ట్రాన్స్పోర్ట్, తవ్వకం ఖర్చు ఉంటుంది. కృష్ణానది నుంచి తీసిన ఇసుక విజయవాడ పరిసర ప్రాంతాలకు టన్ను ధర కేవలం 130 రూపాయలకే దొరుకుతోంది. విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు అయితే రాజమండ్రి నుంచి రావాలి కాబట్టి అక్కడ రవాణా ఛార్జీలతో కలుపుకుని 2000 వరకు పడుతుంది. రీచ్లు డిపోలకు దగ్గరగా ఉంటే కిలోమీటర్కు కేవలం 5 రూపాయలు మాత్రమే అదనం. జగన్ సర్కార్ ఇసుకపై ఆంక్షలు విధించి నిర్మాణ రంగాన్ని దెబ్బతీసింది. ఉపాధి లేక భవన నిర్మాణ కూలీలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఉచిత ఇసుక అందుబాటులోకి రావడంతో కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. స్టాక్ పాయింట్లలో ప్రస్తుతం 48 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది.